మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ కన్సల్టెంట్ ఫిజిషియన్. మనం ఈరోజు డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఈ డయాబెటీస్ షుగర్ వ్యాధి అంటారు. ఇది కామన్గా అన్ని ఏజెస్లలో వస్తుంది. అయితే ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ఏ కామన్ కండిషన్ దట్ అఫెక్ట్స్ పీపుల్స్ ఆఫ్ ఆల్ ఏజెస్, అన్ని ఏజెస్లలో వస్తుంది. అయితే ఏంటంటే కామన్గా డయాబెటీస్ 2 అనేది కామన్ టైప్, మోస్ట్ కామన్. అయితే ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ కెన్ హెల్ప్ యూ మేనేజ్ ద కండిషన్ టు లివ్ ఏ హెల్తీ లైఫ్. మనం హెల్తీగా ఉండాలి అంటే కనుక కొన్ని ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఫాలో కావాల్సి వస్తుంది. అట్లే ఈ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వల్ల మనకు వీ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఈజ్ ఏ కండిషన్ దట్ హ్యాపెన్స్ విత్ యువర్ బ్లడ్ షుగర్ ఈజ్ టూ హై. మనకు ఎప్పుడైతే బ్లడ్ షుగర్ టూ హై ఉంటుందో దాన్ని డయాబెటీస్ అంటారు. ఇట్ డెవలప్స్ వెన్ యువర్ ప్యాంక్రియాస్ డస్ నాట్ మేక్ ఎనఫ్ ఇన్సులిన్. ఎప్పుడైతే మనకు ప్యాంక్రియాస్ అనేది ఎనఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదో అప్పుడు ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇట్ లీడ్స్ టు హై బ్లడ్ షుగర్ లెవెల్స్. దీన్ని ఏమంటారంటే మనం హైపర్ గ్లైసేమియా అంటారు. అయితే ఏంటంటే ఈ ఇన్సులిన్ అనేది, ఇన్సులిన్ మూవ్స్ గ్లూకోజ్ ఫ్రమ్ యువర్ బ్లడ్ ఇన్ టు సెల్స్ ఆల్ ఓవర్ యువర్ బాడీ. ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ను తీసుకెళ్ళి మన బ్లడ్లో నుంచి సెల్స్ ఆల్ సెల్స్కు సప్లై చేస్తుంది. గ్లూకోజ్ క్రమ్స్ ఎట్లా వస్తుందంటే మనకు గ్లూకోజ్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే గ్లూకోజ్ కమ్స్ ఫ్రమ్ బోత్ ఫుడ్ అండ్ డ్రింక్స్. అంటే మనం తీసుకునే ఆహారం వల్ల, డ్రింక్స్ వల్ల ఈ గ్లూకోజ్ అనేది తయారవుతుంది. అలాగే యువర్ బాడీ న్యాచురల్ రిలీజ్ ఆఫ్ స్టోర్డ్ గ్లూకోజ్. అయితే ఏంటంటే ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ ఈజ్ మెయిన్ ఫర్ యువర్ బాడీ ప్రిఫర్డ్ ఫర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనకేంటంటే ఈ గ్లూకోజ్ ఎనర్జీ ఇస్తుంది బాడీకి. అట్లే వితౌట్ ఎనఫ్ ఇన్సులిన్ గ్లూకోజ్ కెనాట్ గెట్ ఇన్ టు యువర్ సెల్స్ అండ్ ఇన్స్టెడ్ బిల్స్ అప్ ఇన్ యువర్ బ్లడ్. దట్ లీడ్స్ టు హై బ్లడ్ షుగర్ అండ్ డయాబెటీస్. ఏ టోటల్ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ టైమ్ లీడ్స్ టు ఏ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ కాల్డ్ డయాబెటీస్ రిలేటెడ్ కీటో అసిడోసిస్ అంటారు. కీటో అసిడోసిస్ అనేది వస్తుంది హై లెవెల్స్ అట్లే ప్రొలాంగ్ అయితే షుగర్ లెవెల్స్. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ టూ మచ్ ఇన్సులిన్ కమ్ లీడ్ టు లో బ్లడ్ షుగర్. అప్పుడు ఏమంటారంటే ఈ లో బ్లడ్ షుగర్ వచ్చిన వాళ్ళకు హైపోగ్లైసేమియా అంటారు. అయితే దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి డయాబెటీస్ వచ్చేసరికి. ఏదైతే ప్యాంక్రియాస్ ఉందో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ మోర్ ఎస్పెషల్లీ బీటా సెల్స్ ఇన్ ద ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హెన్స్ ఇన్ ద ప్యాంక్రియాస్ మేక్ ద హార్మోన్. ఇక్కడ ఒకటి హార్మోన్ అనేది తయారవుతుంది. దిస్ ఈజ్ ద ఎండోక్రైన్ ఫంక్షన్ ఆఫ్ యువర్ ప్యాంక్రియాస్ మీనింగ్ ఇట్ రిలీజియస్ ఇన్సులిన్ డైరెక్ట్లీ ఇన్ టు యువర్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఇన్సులిన్ అనేది వెళ్ళిపోతుంది. అయితే ఏంటంటే దీంట్లో కామన్గా ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయి డయాబెటీస్ వచ్చేసరికి. మనకు టైప్ 1 డయాబెటీస్ ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇన్ విచ్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ ద ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఇన్ యువర్ ప్యాంక్రియాస్. మనకి ఏదైతే ప్యాంక్రియాస్లో ఉంటుందో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేదాన్ని ఆ సిస్టాన్ని అటాక్ చేస్తుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ ఏ టోటల్ ల్యాక్ ఆఫ్ న్యాచురల్ ఇన్సులిన్. సిమ్టమ్స్ లీడ్ టు కమ్ క్విక్లీ. ఇక్కడ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో సిమ్టమ్స్ అనేది క్విక్లీగా వస్తాయి అండ్ బి మోర్ సివియర్. అలాగే టైప్ 2 డయాబెటీస్ దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇన్ దిస్ టైప్ యువర్ బాడీ డస్ నాట్ మేక్ ఎనఫ్ ఇన్సులిన్. ఎందుకంటే ఎనఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు అండ్ యువర్ బాడీ సెల్స్ డస్ నాట్ రెస్పాండ్ నార్మల్లీ టు ద ఇన్సులిన్. ఇన్సులిన్కు రెస్పాండ్ కాదు. సో ఇదేంటంటే ఆల్ ఏజెస్ అంటే చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ మోస్ట్ కామన్లీ ఎఫెక్ట్. అట్లే ప్రీ డయాబెటీస్ ఏంటంటే దిస్ స్టేజ్ ఇస్ బిఫోర్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ కన్నా ముందు వచ్చేదే
ప్రీ డయాబెటీస్ అంటారు. యువర్ బ్లడ్ గ్లూకోజ్ వచ్చేసి లెవెల్స్ ఆర్ హయ్యర్ దాన్ నార్మల్ బట్ నాట్ హై, అంటే మనకు ఉండవలసిన ఏదైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ కన్నా కొంచెం హై ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అట్లే జెస్టేషన్ డయాబెటీస్, జెస్టేషన్ డయాబెటీస్ ఏంటంటే ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. అయితే దిస్ టైప్ డెవలప్స్ ఇన్ సమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ సమ్ పీపుల్స్ గెట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అయితే టైప్ ఎక్కువగా ఉమెన్స్లో వస్తుంది ఇది. అట్లే టైప్ 3 డయాబెటీస్, టైప్ 3 డయాబెటీస్లో ఏంటంటే దిస్ ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ జరుగుతుంది. ప్యాంక్రియాస్ అనే డ్యామేజ్ జరుగుతుంది, హ్యావింగ్ యువర్ ప్యాంక్రియాస్ రిమూవ్డ్, కొద్దిమందిలో ఈ ప్యాంక్రియాస్ తీసివేయడం జరుగుతుంది. దీన్నే ప్యాంక్రియాటెక్టమీ అంటారు. అట్లే నియోనేటల్ డయాబెటీస్, నియోనేటల్ డయాబెటీస్ ఏంటంటే కామన్గా ఏంటంటే ఇది చిన్నపిల్లలలో వస్తుంది. ఈ దీంట్లో వచ్చేసి దిస్ ఈజ్ ఏ రేర్ ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్, ఇది రేర్గా వస్తుంది. అయితే ఈ డయాబెటీస్ అక్కర్ ఫస్ట్ వితిన్ 6 మంత్స్, పుట్టిన 6 నెలల పిల్లల్లో వస్తుంది. అయితే ఈ కండిషన్ ఏం జరుగుతుందంటే కండిషన్ డిజపియర్ వితిన్ ఫ్యూ మంత్స్ ఫ్రమ్ ఆన్సెట్, వచ్చిన దగ్గర నుంచి వితిన్ 1 ఇయర్ లోపల తగ్గిపోతుంది. ఈ డయాబెటీస్ వచ్చేసరికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకు ఇంక్రీజ్డ్ థ్రస్ట్ అంటే ఎక్కువ దప్పిక ఉంటుంది, డ్రై మౌత్ నోరు ఆరిపోతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువగా యూరిన్ పోవడం మూత్రం పోవడం జరుగుతుంది, ప్లస్ ఫ్యాటిగ్, బ్లర్డ్ విజన్ మనకు చూపు మందగిస్తుంది. అట్లే వెయిట్ లాస్, చాలామంది ఈ షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గుతూ ఉంటారు. నంబునెస్ ఆఫ్ ఫీట్ అంటే మనకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అట్లే స్లో హీలింగ్ ఆఫ్ కట్స్, ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇవి అంత ఈజీగా మానవు, ప్లస్ సెక్సువల్ డిస్ఫంక్షన్, సెక్సువల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మనం ఫుడ్ వచ్చేసరికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ షుగర్ను తగ్గించుకోవచ్చు. అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిది, కంపల్సరీ మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. అట్లే కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి, ఎక్సర్సైజ్ ఉంటే ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కావు. అట్లే మనం ఫ్రూట్స్ వచ్చేసరికి జామ కానివ్వండి, బొప్పాయి ఇట్లా కివి ఫ్రూట్ ఇట్లాంటివి తీసుకోవడం చాలా మంచిది. దీనికి మనకు హోమియోపతికిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, వితౌట్ కాంప్లికేషన్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా వారి యొక్క కాన్స్టిట్యూషనల్ను బట్టి మనం మంచి మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ డయాబెటీస్ షుగర్ అనేది తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది అంటే మనం వారి యొక్క కాన్స్టిట్యూషన్ను బట్టి సిజీజియం, జాంబోలినం, లైకోపోడియం, ఆర్నికా, హైపరికం, కోనియం, ప్లంబం, ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎవరన్నా ఈ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మెడినైన్ హాస్పిటల్లో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వితిన్ షార్ట్ పీరియడ్లో మన షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. నమస్తే.